స్వచ్ఛమైన రాజకీయాలకు కేరా ఫడ్రస్ గా ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్నారు. ఈ ఆనంద వేళల్లో ఆయన అనుచరులు, ఆయనకు సంబంధించిన కార్యకర్తలు, టీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు పెద్ద సంఖ్యలో భూత్పూర్ ఎంపీపీ కార్యాలయం వద్దకు వచ్చారు. ఒక పండుగ వాతావరణం వల్ల ఈరోజు ఇక్కడ పరిస్థితి ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పాలి. రైతుల కోసం దాదాపు 75 లక్షల రూపాయలు వెచ్చించి, సొంత డబ్బులు వెచ్చించి కాలువలు తీసి రైతులకు సాగునీరు అందించి పచ్చటి పొలాల్లో రైతుల కళ్ళల్లో ఆనందం చూసిన ఘన చరిత్ర ఎవరికైనా ఉందంటే అది భూత్పూర్ ఎంపీపీ కదిరేశేఖర్ రెడ్డికే ఉందని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ విషయం మనం చెప్పడం కాదు, ఈ మండలంలో ఉన్న ప్రజలు, ఈ మండలంలో ఉన్న చెట్టు పుట్ట ప్రతి ఒక్కటి కూడా చెప్తుందని చెప్పవచ్చు. ఇవాళ ప్రస్తుతం ఆయన వారు మన దగ్గర ఉన్నారు, వారిని అడిగి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, భూత్పూర్ మండలాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారన్న విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. దాదాపుగా అంటే రైతు కుటుంబం నుంచి వచ్చిన మీరు అట్టడుగు స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి ఎదిగారు. ఇక్కడ నేపథ్యం మర్చిపోకుండా రైతుల కోసం దాదాపు 75 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ కాలువలు తొడిచి రైతుల కళ్ళల్లో ఆనందం వస్తుంది. దానికి సంబంధించిన బిల్లు కూడా మీరు 1 రూపాయి తీసుకోలేదని మనకు అధికారికంగా కూడా సమాచారం ఉంది సార్. అంటే రైతుల కోసం ఎందుకు ఇంత మీకు తాపత్రయం సార్? అంటే మామూలుగా కొంతమంది పదవులు వచ్చిన తర్వాత మర్చిపోతుంటారు, అంటే బ్యాక్గ్రౌండ్ మర్చిపోతారు, తమ స్థానాలని అట్టి పెట్టుకుంటారు. కానీ మీకు ప్రజలతోనే సంబంధం నిత్యం ఉంది, ఆత్మీయ సంబంధం ఉంది, వాళ్ళకి అవైలబిలిటీ ఉంది, మీకు ప్రతి ఒక్క సంబంధం వాళ్ళ దగ్గర ఉంది, ఎలా సాధ్యమైంది ఇంత? చూడండి, ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి గారి నాయకత్వంలో, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు ఇక్కడ మేము ఏంటంటే మా గ్రామాలలో పొలాలకు నీళ్లు లేక మొత్తం జలాశయాలు మొత్తం అడగంటిపోయినాయి. అడగంటిపోయిన తరుణంలో మేము ఇంతకుముందు గత పాలకులు చేసిన నష్టానికి ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నట్లయితే, కాంగ్రెస్ ప్రభుత్వము ఒకవేళ పట్టించుకున్నట్టుంటే దాదాపు మాకు ఒక 6-7 సంవత్సరాల క్రితం మేము నీళ్ళు తీసుకునే వాళ్ళం. కాకపోతే వాళ్ళు ఎవరు పట్టించుకోనందువలన మా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాక మొట్టమొదటిసారిగా మా ఎమ్మెల్యే గారి దృష్టికి మన మంగళూరు నుంచి పోయే కెనాల్ నుంచి మనకి ఇక్కడ ఒక అవకాశం ఉందని మా ఎమ్మెల్యే గారికి ఇంబడే చెప్పంగానే, నిరంజన్ రెడ్డి గారి దృష్టి తీసుకుపోగానే నిరంజన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు ఇంజనీర్లను పిలిపించి కూర్చొని ఎక్కడ అవకాశం ఉందంటే 100% పాజిబుల్ అవుతుంది, ఇక్కడ నుంచి నీళ్ళు పోతాయి అని చెప్పంగానే మా ఎమ్మెల్యే గారు, మా నిరంజన్ రెడ్డి గారు సీఎం గారి దగ్గర కూర్చొని 106 కోట్లు శాంక్షన్ చేసుకురావడం, చేసుకొచ్చిన తర్వాత ఇక్కడ పరిణామాలు రైతులకు అప్పటికే దాదాపు మంగళూరు విలేజ్లో 2-3 కెనాలు పోయినాయి. వాళ్ళు రైతులు చాలా నష్టపోయారు. దాదాపు ఈ కెనాల్ మళ్ళీ పోతే మేము నష్టపోతాం కనుక అని వాళ్ళు పొలాలలో కేసులు వేయడం జరిగింది. కేసు లేచిన తర్వాత కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో తను బెంగళూరు నుంచి వచ్చిన పర్సన్ తను చేతులు ఎత్తి వెళ్ళిపోవడం, మళ్ళీ ఇక్కడ నిరంజన్ రెడ్డి గారు ఇంకో కాంట్రాక్టర్ని పిలిపించడం, పిలిపించిన తర్వాత కూడా ఆయన కూడా ఎవరు రైతులు సహకరించకపోతే మా ఎమ్మెల్యే గారు, మా మండల కమిటీ అందరం కూర్చొని మేము ఒకసారి పోయి కాలు వెంబడి మా ఎమ్మెల్యే గారిని తెచ్చుకొని కాలువ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నడిచి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తన దృష్టికి రావడం, మా ఎమ్మెల్యే గారి దృష్టికి రావడం, మా ఎమ్మెల్యే గారు దీన్ని నేను ఎక్కడైతే బిజీగా ఉన్నాం మనం ఒకటే దీని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం కనుక మీ మండల పార్టీ మీరు అందరు కూర్చొని నీవు ఇది అయితే చేయాలి, మండలం అప్పుడే మాకు ఎలక్షన్స్ రావడం, ఎలక్షన్స్లలో మా మండల నాయకత్వం అంత బిజీగా ఉండడం, ఆ బాధ్యతలు నాకు అప్పచెప్పడం, ఆ బాధ్యతలో నేను సర్గలాపురం సాయి చరణ్ రెడ్డి ఇద్దరం కలిసి మేము చాలా దాదాపు ఒక 3-4 మంత్స్ అక్కడనే కాలువ దగ్గర ఉండడం, అక్కడ రైతులకు డబ్బులు ఏదైతే ఉందో ప్రభుత్వం నుంచి రూపాయి రాకపోవడంతో అప్పటికి ప్రభుత్వం రైతులు పొలాలలో పంటలు వేసిండ్రు, పంటల నష్టపరిహారంగా మేము డబ్బులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అక్కడ ఉన్న కాంట్రాక్టర్ చేతులు ఎత్తితే వెహికల్స్ తీసుకొచ్చి మేము సొంత ఖర్చులతో డీజిల్ పోసి మా రైతుల కళ్ళలలో ఆనందం చూడాలనే ఒక సంకల్పం, ఎందుకంటే మాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మేము కూడా రైతు కుటుంబంకెళ్ళి వచ్చినాం. దాదాపు తాగడానికి నీళ్ళే గ్రామాలలో జలాశయాలు అడగంటిపోయినాయి. ఎప్పుడో దాదాపు 15 సంవత్సరాల కింద వర్షాలు పడితే ఇప్పటి వరకు ఏ చెరువులో కూడా నీళ్ళు లేవు. అందుకోసమనే దీని ఎట్టి పరిస్థితిలా మనకు దీనికి ఒకటే ప్రత్యామ్నాయంగా ఆలోచన చేసినాం, ఈ కెనాలు వస్తే తప్ప మన గ్రామాలు శశశ్యామలం కావని మేము దాని దిశగానే పనిచేయడం భగవంతుడి సహకారం, మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోన 110% దాని ఒక 1 మంత్ లోపల 24 అవర్స్ వర్క్ చేసి మేము నీళ్లు తీసుకొస్తే దాదాపు ఒక 15 డేస్లో వాటర్ బంద్ అవుతుంది అనగానే మేము తీసుకురావడంతో ఒక 15 రోజులలో దాదాపు మేము 2 చెరువులు 4 కుంటలు దాదాపు వెలుగుచల్ల ఒక 2-3 కుంటలు చాలా వరకు మాకు 5-6 గ్రామాలలో శస్యశామలం జరిగినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. భూత్పూర్ వైసీపీ కూడా మీరు గతంలో పనిచేస్తున్నారు, ఇప్పుడు ఎంపీపీగా రాబోతున్న ప్రధానమైన సమస్యలు ఏం గుర్తించినా వాటిని పరిష్కరించడానికి మీ దగ్గర ఉన్న కార్యాచరణ ప్రణాళిక ఏందండి? ఇప్పటి వరకైతే కార్యాచరణ అంటే ఒక విద్యామిన మేము బాగా కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటున్నాం.
దాంతో పాటు మిగతా విషయాలు కూడా మా ఎమ్మెల్యే గారికి మాకు ఏమన్నా మా పరిధిలో ఉన్నంత వరకు మేము చేస్తాం. మా పరిధి దాటిందంటే మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం, మా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా ఏదైతే మా భూత్పూర్ మండలాన్ని శశశామలం చేయాలి దిశగానే కొనసాగుతామని చెప్తా ఉన్నాం. మండల అధికారులకు మీ సందేశం ఏంటండి? ప్రతి ఒక్కరికి ఒకటేనండి, మండల అధికారులకు ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ చెప్పేదే ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగాలు కలిసి ఉంటేనే మనం మండలం కానీ రాష్ట్రం కానీ జిల్లా కానీ ఏదే కానీ అభివృద్ధి జరిగితే కనుక వాళ్ళు దయచేసి ఎవరు కూడా అందరూ కూడా మా ప్రజాప్రతినిధులతోన ఎక్కడ గ్రామాలలో ఉన్నా కూడా ఒక సర్పంచ్తో కానీ ఒక ఎంపీటీసీతో కానీ ఇక్కడ ఎంపీపీ జెడ్పీటీసీ ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు మాకు సహకరించినట్లయితేనే మనం 100% బంగారు తెలంగాణ సాధించే దిశగా సాగుతామని కొనసాగుతామని చెప్తా ఉన్నాం. ఇక్కడ మరికొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఈ భూత్పూర్ ఎంపీపీగా ఇవాళ కదిరేశేఖర రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్న ఈ శుభవేళ స్పందించడానికి వారు మన దగ్గర ప్రస్తుతం అవైలబిలిటీ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిస్తాం. అన్న, మీరు రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు కదా, ఈరోజు మన శేఖర్ రెడ్డి గారు దాదాపు రైతు బంధు అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా అయితే రైతుల కోసం కష్టపడుతున్నాను అదేవిధంగా మండల స్థాయిలో పడుతున్నాడు, ఎమ్మెల్యే గారి డైరెక్షన్లో మీరు అంతా పనిచేస్తారు, ఎలా ఫీల్ అవుతున్నారు వారు ఈరోజు ప్రెసిడెంట్ అయిన? ఈరోజు నిజంగా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దేవరకద్ర నియోజకవర్గానికి మా ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే అయినందుకే మా కరోనా రిజర్వాయర్ వచ్చింది, లేకపోతే పాలమూరు రంగారెడ్డిలో కరోనా రిజర్వాయర్ లేదు. దాని కర్త కర్మక్రియ సృష్టికర్త కూడా ఈ ఆల వెంకటేశ్వరరెడ్డి గారే. ఆయన ఏంది ఒక రైతు కుటుంబం వచ్చిండు, రైతు బిడ్డ కాబట్టి ఊర్లలో కానీ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పెద్దగా అంటే ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్నది వ్యవసాయ రంగం, తక్కువ ఆదాయంతో ఎక్కువ మంది దానిమీద జీవిస్తారు కాబట్టి ఎట్లయినా వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకుపోవాలి, నీళ్ళు ఉంటేనే వ్యవసాయం చేస్తాం, నీళ్ళు లేకపోతే వ్యవసాయం చేయలేని పరిస్థితి అని చెప్పి ఒక ఆయననే ఆలోచన చేసి అక్కడ ఒక చిన్న కుంట పడుతుంది అనుకుంటే ఒక ఇంజనీర్ స్వతహాగా ఇంజనీర్ కాబట్టి ఆ లొకేషన్ చూసిన తర్వాత ఆ ఐడియా వచ్చి మొత్తం సొంత డబ్బులు పెట్టుకొని ప్రైవేట్ ఇంజనీర్స్ తోటి ప్లాన్ చేసుకొని ఆ కరోనా రిజర్వాయర్ తెచ్చిండు. దానికంటే ముందుగానే ఈ గన్పూర్ వరకు వాటర్ వచ్చినాయి కాబట్టి వెంకటేష్ మా ఎమ్మెల్యే గారు ఇంకా ఒక 3-4 సంవత్సరాలు అయితే కరోనా స్టార్ట్ అయ్యే వరకు 2-3 సంవత్సరాల ముందే నీళ్ళు వస్తాయి, ఒక 100 కోట్లు పెడితే అని చెప్పి ముఖ్యంగా కేసీఆర్ గారు తట్టుకొని శాంక్షన్ చేయించుకొని తీసుకొచ్చిండు. దాని బాధ్యతలు మా కదిరేశేఖర రెడ్డి గారికి కప్పచెప్పిండు వైసీఎంపీగా ఉన్నప్పుడు. ఆయన యువకుడు, ఏది ఆశించకుండా సొంతగా జేబులోకి వెళ్ళి డబ్బులు పెట్టుకొని పనిచేసే నాయకుడు మాకు ఈరోజు ఎంపీపీ అవుతున్నందుకు కూడా సంతోషంగా ఉంది. అదే దాని స్ఫూర్తితోటి మండలంలో కూడా అభివృద్ధి చేస్తాం మేమంతా కలిసి తప్పకుండా. మా పార్టీ నుంచి కానీ మా ప్రజాప్రతినిధులు కానీ అధికారుల నుంచి కానీ ఆయనకి ఎప్పుడు వెన్నంటి ఉండి తప్పకుండా మండలాన్ని అభివృద్ధిలో తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఈరోజు కదిరేశేఖర రెడ్డి గారు ఎంపీపీగా బాధ్యతలు తీసుకుంటున్నారంటే అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఈ పేద ప్రజలకు, పల్లె ప్రజలకు, రైతులకు ముఖ్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు నేరుగా పంపడం ద్వారా మా మండల్లో 10 కి 7 ఎంపీటీషన్ పెద్ద మెజార్టీతో గెలిపించిన మండల ప్రజలకు, నాయకులకు, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ఆల వెంకటేశ్వరరెడ్డి మండలంలో కానీ కాన్స్టిట్యూన్సీలో కానీ ప్రభుత్వంతో ఏ స్కీమ్ ఉన్నా అవన్నీ కూడా మా మండలకు, మా పల్లె ప్రజలకు చేరడం ద్వారా వాళ్ళ ప్రభుత్వం కేసీఆర్ గారి నుంచి మా ఎమ్మెల్యే గారి నుంచి ఇంత భారీ మెజార్టీ సాధించడం అని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా కదిరేశేఖర రెడ్డి గారు ఎంపీగా యువకుడు, ఉత్సాహవంతుడు, ఇంకోటి రాజకీయంగా ఏది ఆశించని స్థాయిలో ఉన్నాడు, ఎందుకంటే ఆర్థికంగా బాగున్నాడు కాబట్టి ఆయన నిక్కక్షిగా పనిచేస్తాడని, ప్రజలకు అందుబాటులో ఉండి మాతో సీనియర్లతో కానీ గౌరవ ఎమ్మెల్యే గారితో కానీ సంప్రదించి అనేక కార్యక్రమాలు ప్రజలకు అందించి మంచి పేరు తెచ్చుకుంటానని చెప్పి నేను ఆశిస్తున్నా. ఇది భూత్పూర్ ఎంపీపీ కదిరేశేఖర రెడ్డితో పాటుగా ఆ మండలానికి సంబంధించిన నాయకుల అభిప్రాయం. కదిరేశేఖర రెడ్డి అటువంటి ఉన్నతమైన భావాలు గల వ్యక్తి, ప్రజాసేవయే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నిజాయితీపరుడైన కదిరేశేఖర రెడ్డి ఎంపీపీగా రావడం తమకంతా మనస్ఫూర్తిగా సంతోషంతో ఉన్నామని వారు చెప్తున్నారు. కదిరేశేఖర రెడ్డి గారి డైరెక్షన్లో ఎమ్మెల్యే గారి సూచనల సలహాల మేరకు తప్పకుండా భూత్పూర్ మండలం రాబోయే 5 ఏళ్లలో రూపురేఖలు మార్చుకొని ఒక కోనసీమ ప్రాంతంగా ఈ ప్రాంతం తప్పకుండా అభివృద్ధి చెందుతున్న ఆశాభావం వారంతా వ్యక్తం చేస్తున్నారు. వారి ఆశీస్సులు, వారి ఆశాభావం సదా నెరవేరాలని, ఆ భగవంతుడుగా కదిరేశేఖర రెడ్డి గారికి అన్ని విధాలుగా ముందుకు నడిపించాలని, వారిని ఎల్లప్పుడూ చల్లగా చూడాలని మనమంతా కోరుకుందాం. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్ మైమ్నార్. హలో,
మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.